మనస్ఫూర్తిగా అక్కడికి తెలుసుకుంటున్నాం. ఈ ఎన్నిక నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎన్నో ఎన్నో విషయాల మీద ప్రతిపక్షాల వాళ్ళు అసత్య ఆరోపణలు కానీ అసత్య ప్రచారాలు కానీ పాంప్లెట్ల రూపకంగా కానీ పోస్టర్ల రూపకంగా కానీ వాట్సాప్ల రూపకంగా కానీ ఎన్నో కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాలు చేసినప్పటికీ ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా వివేకవంతులు కాబట్టి వాటిని అన్నిటిని కూడా నమ్మకుండా మళ్ళీ ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో పనిచేస్తా. తప్పనిసరిగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా. రాజకీయాల్లో మార్పు రావాలి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్క మనిషి నిలబడ్డప్పుడు అతను సంస్కారవంతంగా మాట్లాడాలి. రెండవది ఏంటంటే రోల్ మోడల్గా ప్రజలకు ఉండాలి. అంతేగాని ఎదుటోళ్ళని దుమ్మెత్తిపోయడం లేకపోతే మేమేం చేస్తాం ఈ నియోజకవర్గానికి అని చెప్పలేకపోవడం ఎంతసేపు వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా మారే విధంగా నేను ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. జై సుధీరన్న.